రాష్ట్రంలో 91000 పై చిలుకు ఉద్యోగ నియమకాలకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటాలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. యువతకు అవకాశాలు కల్పించే చిత్తశుద్ధి కేవలం టీఆర్ఎస్కే ఉందని అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ సాధన దినంగా ఎలా మిగిలిపోతుందో అలాగే మార్చి 9 కూడా చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పోట శోభాబాయి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డోంగ్రే మారుతి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అంజద్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరెంగ గాంధారి, ఎంపీటీసీలు కోవ రాయేశ్వర్, జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి, కొమరం జంగుబాయి, రామ్ సాహా, కోరెంగ సులోచన, సుంగు ఉప సర్పంచ్ టెహరే గణేష్, సర్పంచులు కూడే కైలాస్, రాథోడ్ శారదా, జాదవ్ లఖన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తొడసం హరిదాస్, పట్టణ అధ్యక్షులు కేంద్ర శ్యామ్, నాయకులు మాజీ ఎంపీపీ కనక తుకారాం, మాజీ అధ్యక్షులు షేక్ సుఫియాన్, ప్రధాన కార్యదర్శి కనక హనుమంతరావు, మిశ్రం తుకారాం, దేవపూజ మారుతి, ముండే బాబు, నగేష్, మిర్జా నావబేగ్, రాజేందర్, రామ్ నివాస్, బాలసింగ్, పడ్వాల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సమావేశంలో మరి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు మరి వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఉద్యోగం లేని యువకులు ఉన్నారో మరి వారు ఏ కేటగిరీకి చెందినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఒకటే ఉద్యోగం కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ కానీ మన మైనార్టీ వెల్ఫేర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నైతే శాఖలు ఉన్నాయో ప్రతి శాఖలో మరి ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్త తెలియజేయడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి మరి ఇందాక మరి రాష్ట్రంలో ఎవరైతే అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయో కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. మరి అవి కూడా 11000 పోస్టులు మరి టెంపరీగా ఉన్న వారికి మరి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి యువకులు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఏ పోస్టుకు ఎలిజిబుల్ ఉన్నారో వారు దయచేసి అప్లికేషన్ చేయవలసిందిగా మేము యువకులను కోరుతా ఉన్నాం. మరి మనం చూస్తూ ఉన్నాం వేరే పార్టీలు, అపోజిషన్ పార్టీలు కేసీఆర్ మాయ మాటలు చెప్తారని. కేసీఆర్ మాయ మాటలు చెప్పాడు. కేసీఆర్ ఏదైతే చెప్తారో ఆ మాట మీద ఆయన ఉండి